ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతేవాని జనుహకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయాల్లో ఎటువంటి జాగర్తలు తీసుకోవాలి అదే విధంగా ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। కుంభరాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా కుంభం వారిగన తీసుకున్నట్లయితే రాశి నుంచి అంటే కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని వ్యయభావంలో సంచరిస్తూ దాని 20వ తేదీ గురువు వచ్చి చేరుతున్నాడు। రెండో భావంలో కుజుని యొక్క సంచారము, చతుర్థంలో రాహు, అదే విధంగా మనకి అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క శుక్రుడు 17వ తేదీ నుంచి భాగ్యంలోకి, భాగ్యంలో ఉన్నటువంటి రవి బుధుల్లో, రవి 16వ తేదీ నుంచి దశమంలోకి మరియు దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే మకరము కుంభము వారికి మకరంలో ఉన్నటువంటి శని గురువులు 20వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు వచ్చి చేరుతున్నాడో మకరంలో ఉన్న శని గురువుల మూలంగా విదేశీ సంబంధించినటువంటివి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ ప్రయత్నాలు 20వ తేదీ తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు। అలాగే బిజినెస్లో పెట్టుబడులు కావచ్చు, బిజినెస్లో లాభాలు కావచ్చు, అన్నయ్యల మూలంగా మీకంటే పెద్దవారి మూలంగా కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటిది వారి యొక్క సహాయ సహకారాల మూలంగా రావడం జరుగుతూ ఉంటుంది। అయితే కాస్త గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారు మాత్రం కాస్త గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ముందుకు వెళ్ళండి। అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్యనే ఏదో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం, కొంత కోప స్వభావంతో ఉండడం, మీరు వారి పట్ల కావచ్చు, వారు విషయంలో మీ పట్ల కావచ్చు, అటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఇంట్లో కాస్త విష్ణు సహస్రనామాలు నిత్యం పారాయణం చేస్తూ ఉండండి, అది బాగుంటుంది। అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైనా సరే ఆస్తి సంబంధించిన కొనుగోలు అమ్మడం లాంటివి చేసేటువంటి విధానం కావచ్చు। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే మనకి భాగ్యభావంలో తిరుగుతున్నాడో, సంచరిస్తున్నాడో, ఈ యొక్క రవితో పాటు కలిసి ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమ వివాహానికి సంబంధించిన లేనట్లయితే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా గవర్నమెంట్కి మీరు ఏదైనా సరే ఫలానా ఐటెం నేను తయారు చేసింది, దీని ద్వారా నాకు లోన్ కావాలని చెప్పి ట్రై చేసేటువంటి వారికి ఆకస్మికంగా కొన్ని కొన్ని విషయాలు ప్లానెడ్గా చేయడం మూలంగా కూడా మీకు లబ్ధి కలుగుతుంది। అలాగే మీరు ఈ మాసంలో ప్రత్యేకంగా ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా 16వ తేదీ లోపల నిర్ణయాలు తీసుకొని సెట్ చేసుకోండి। 16వ తేదీ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయం కావచ్చు, పార్ట్నర్స్ విషయం కావచ్చు, కాస్త అనుకున్నది అనుకున్నట్టు కాకుండా కొన్ని మార్పులు చేర్పులు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతున్నది। ఇక హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళంటే ఇక్కడ ఉదాహరణకు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వారు ఏ బాంబే కానీ బెంగళూరు కానీ ఏ ఢిల్లీలోనో లేనట్లయితే చెన్నైలోనో ఏదైనా కొత్తగా ఆఫీసులు పెట్టడం, అక్కడ ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ చేద్దాం అనుకునేటువంటి విషయాల్లోని చాలా బాగుంది కుంభరాశి వారికి। ఇక మరొక విషయం ఏంటంటే కొన్ని అనారోగ్య సూచనలు కావచ్చు, లేనట్లయితే కొన్ని కొన్ని విషయాల మూలంగా కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని పనులైనా కానివ్వండి, లేనట్లయితే ఆ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కొంత నెగ్లెక్ట్ చేయడం ద్వారా మీకు మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి। కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు ఛాన్సెస్ ఏమాత్రం మీకు వస్తున్నా వాటిని నెగ్లెక్ట్ చేసి పెండింగ్ పెట్టకండి, గవర్నమెంట్ వర్క్స్ అయినా కానివ్వండి, అలాగే తండ్రి గారి నుంచి వచ్చేటువంటి ధన విషయంలో కానివ్వండి। అయితే ఈ మాసంలో మీరు హైయర్ ఎడ్యుకేషను, తండ్రి గారికి సంబంధించిన కొన్ని విషయాల్లోనే తండ్రి గారి యొక్క సహకారం ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పుకోవచ్చు। ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశివారు ప్రత్యేకంగా ఏ దేవతార్చన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, అంటే పనులన్నీ చక్కగా దైవానుగ్రహంతో ముందుకు వెళ్తున్నాయంటూ ఉంటాం, అలా దైవానుగ్రహంగా ముందుకు వెళ్తున్నట్టుగా ఏం చేస్తే బాగుంటుంది మీకు అని చెప్పి చూసినట్లయితే విష్ణు సహస్రనామాలు వినండి। ఎంత విష్ణు లలిత సహస్రనామాలు మీరు వింటున్నారో, ఒక డ్రైవింగ్లో ఉన్నాం చక్కగా, ఏ కారులోనో లేదా బస్సులోనో ట్రైన్లోనో వెళ్తున్నాం, చెప్పులు ఇప్పే చక్కగా వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్లో బోల్డ్ అంత టైం ఉంటుంది, అలా మననం చేస్తూ విన్నట్లయితే దైవానుగ్రహంతో మీ పనులు చక్కగా నెరవేరుతాయి। సర్వేజన సుఖినో భవంతు।